हेलो एवरीवन, वेलकम टू अड्डा 24/7 तेलुगु चैनल। सो मैं लास्ट क्लास लो नंबर सीरीज पार्ट वन डिस्कस मन की बेसिक नंबर सीरीज टाइप ऑफ क्वेश्चंस मन की एग्जाम्स लो ये विधा उठाई अवी मैं लास्ट क्लास लो डिस्कस वाट इंका कोई क्वेश्चन मन की एग्जाम पैटर्न मन की एग्जाम डिफरेंट डिफरेंट कॉम्पिटिटिव एग्जाम्स विधा अड़ो अभी मन की प्रीवियस अड़ेटे क्वेश्चन सेशन में मैं डिस्कस। सो इकड़ ఇంకా ఎవరైతే అడ్డా 24/7 తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి। అండ్ ఆల్్రెడీ మనం ఇన్ఫర్మ్ చేసుకున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ ఏపీఎస్ఐఎన్ కానిస్టేబుల్ బ్యాచ్ అనేది మనకి స్టార్ట్ అయ్యింది అండ్ ప్రిలిమ్స్ కి అండ్ మెయిన్స్ కి రెండింటికి కలిపి కూడా మనకి బ్యాచ్ అనేది సో రన్ అవుతుంది। అండ్ మొన్నటి వరకు మనకి కాస్ట్ వచ్చేసి మనకి 1999 ఉంది। सो बट इप्पुडु आ कास्ट डिस्काउंट लो पोनु मन की सो 1499 मात्रमे अंड 1499 लो मल्ली मीरु ई कोड कनुक यूज चेसिनट्लयिते एवरैते एपीएसएन कानिस्टेबल की प्रिपेयर अवुतुन्नारो मीरु कनुक ई Y212 कोड यूज चेसिनट्लयिते यू विल गेट द डिस्काउंट अंड दीनिकी मीरु अंड 1049 रूपीस की मात्रमे ई बैच अनेदी मीकु अवेलेबल गा उंदी। ओकवेला मीरु ऐप लो कनुक अड्डा 24/7 ऐप लो कनुक मीरु पर्चेस चेसिनट्लयिते मीकु इंका 5% एक्स्ट्रा डिस्काउंट अनेदी कूडा సో ఆఫర్లో వస్తుంది। కాబట్టి ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్ కోసం ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరు కూడా ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి అండ్ డెఫినెట్గా ఈ బ్యాచ్ మీకు అండ్ 100% బెనిఫిట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది। అండ్ గుర్తుంచుకోండి ఇక్కడ మనకి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రెండింటికి కలిపి కూడా మనకి బ్యాచ్ అనేది రన్ అవుతుంది। కాబట్టి ఆల్రెడీ ఇది April 21st ఫస్ట్న స్టార్ట్ అయింది, ఆల్రెడీ క్లాసెస్ రన్ అవుతున్నాయి। ఎవరైతే సార్ లేట్గా స్టార్ట్ మనకి జాయిన్ అవుతున్నాము, లేట్గా జాయిన్ అవుతే మళ్ళీ మీకు కంప్లీట్ అయిపోయిన క్లాసెస్ మాకు వస్తాయి కదా, మిస్ అవుతాం కదా అని మాత్రం అనుకోవద్దు। ఎందుకు అంటే మీకు ఆల్రెడీ ఎవరైతే క్లాసెస్ మిస్ అయ్యారో, ఎవరైతే లేట్గా జాయిన్ అయ్యారో అందరికీ కూడా మీకు రికార్డెడ్ వీడియోస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి। ఆ రికార్డెడ్ వీడియోస్ చూసి మీరు అండ్ ఇప్పుడున్న కంటిన్యూస్ అవుతున్న లైవ్ బ్యాచ్లో మీరు కంటిన్యూ అయిపోవచ్చు, ఎలాంటి డిస్టర్బెన్స్ కూడా ఉండదు మీకు, ఓకేనా। అండ్ దీంతోపాటు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ బ్యాచ్ అనేది సెకండ్ బ్యాచ్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ మనం స్టార్ట్ చేస్తున్నాము, ఆల్రెడీ ఫస్ట్ బ్యాచ్ ఇస్ గోయింగ్ టు కంప్లీట్ అండ్ ఇది కూడా మనకి May 12th మనం స్టార్ట్ చేస్తున్నాము బిట్వీన్ 9 to 12। సో 9 to 12లో స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి టైమింగ్లో స్టార్ట్ చేస్తున్నాము అండ్ దట్ టు ద కాస్ట్ ఈజ్ 999। మీరు ఇక్కడ Y212 కోడ్ యూస్ చేసినట్లయితే ఇక్కడ కూడా మీకు డిస్కౌంట్ వస్తుంది అండ్ 630 or 640 రూపీస్కి మీకు ఈ బ్యాచ్ అనేది రావడం జరుగుతుంది। అండ్ ఆల్రెడీ మనకి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ కోసం చాలామంది ప్రిపేర్ అవుతున్నారు, ఆల్రెడీ చాలామంది 100%గా ప్రిపేర్ అయ్యారు, ఇంకా ఫుల్ ఫ్రెడ్జ్గా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే సో ఇక్కడ మీరు చూడండి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ తెలుగు బ్యాచ్ అనేది మనం స్టార్ట్ చేస్తున్నాము, ఆల్రెడీ తెలుగు బ్యాచ్ అది కంప్లీట్ అవుతుంది। సో ఎక్కడైతే మనకి లాస్ట్ బ్యాచ్లో ఏవైతే డ్రాబ్యాక్స్ ఉన్నాయో, ఏవైతే సో కొంచెం డిస్టర్బెన్సెస్ ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేస్తూ ఈ కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది। ఇంకా ఎవరైతే ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరూ కూడా ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వండి, అంతా కూడా మనకి తెలుగులో కంటెంట్ ఉంటుంది, తెలుగులో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది। సో కాబట్టి డెఫినెట్గా ఆర్ఆర్బీ ఎన్టీపీసీ క్లియర్ చేయడానికి ఈ బ్యాచ్ అనేది మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది। అండ్ డోంట్ ఫోర్గెట్ యూజ్ Y212। ఒకవేళ మీరు యాప్లో కాకుండా ల్యాప్టాప్లో కానీ సిస్టంలో కానీ పర్చేజ్ చేసుకోవాలనుకుంటే ఒకవేళ వెబ్సైట్లో store.adda247 వెబ్సైట్కి వెళ్ళండి, అందులో కూడా మనకి సో నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి। సో మనకి ఒకవేళ మీరు బుక్స్ కానీ ఈ మెటీరియల్స్ కానీ ఆర్ట్ బుక్స్ కానీ మనకి కాపీస్ కానీ మీరు పర్చేజ్ చేసుకోవాలనుకుంటే మన అడ్డా 24/7 బుక్స్ అనేవి ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి, అందులో నుంచి కూడా మీరు సో ఆర్డర్ ఇచ్చుకోవచ్చు, ఓకే। నౌ లెట్స్ గో టు ఆర్ సెషన్, దట్స్ నెంబర్ సిరీస్. మనం లాస్ట్ క్లాస్లో నెంబర్ సిరీస్ బేసిక్స్ ఏ విధంగా ఉంటాయి, బేసిక్ నాలెడ్జ్ ఏ విధంగా మనకి జస్ట్ అడిషన్ ఆర్ మల్టిప్లికేషన్ తీసుకుంటే మనకి డైరెక్ట్గా ఆల్మోస్ట్ మనకి నెంబర్ సిరీస్ అనేవి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది। సో వాటితో పాటు ఇంకొంచెం ఏ విధంగా ఇంకొంచెం డెప్త్గా చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూడండి అండ్ 17, 19, 25, 37, 87। సో హియర్ 17, 19, 25, 37 అండ్ క్వశ్చన్ మార్క్ హియర్ 87 ఉన్నాయి। సో హియర్
79 and 19 ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి ఏ విధంగా ఇక్కడ మనకి ఆల్మోస్ట్ మనకి డిఫరెన్స్ తీసుకునే విధంగా ఉన్నాయి అంటే మనకి మల్టిపుల్ తీసుకోవాల్సిన అవసరం లేదు అంటే ఇంటూ 2 కాని ఇంటూ 3 కాని తీసుకోవాల్సిన అవసరం లేదు సో జస్ట్ అడిషన్ తీసుకోండి ఇక్కడ డిఫరెన్స్ ఎంతండి 17 కి 19 కి డిఫరెన్స్ ప్లస్ 2 యాడ్ అయ్యింది ఓకే అండ్ 19 కి 25 కి డిఫరెన్స్ ఎంత ప్లస్ 6 అనేది యాడ్ అయ్యింది ఓకే సో 25 కి 37 కి ఎంత ప్లస్ 12 యాడ్ అయ్యింది సో నెక్స్ట్ మనకి ఇక్కడ నుంచి ఇక్కడ రావాలంటే ఈ నెంబర్ రావాలి ఓకే సో ఈ నెంబర్ నుంచి ఈ నెంబర్ రావాలంటే మనకి ఇక్కడ ఇంకొక నెంబర్ అనేది సాటిస్ఫై అవ్వాలి కానీ ఇక్కడ మీరు చూడండి 2 6 12 2 అండ్ 6 కి మళ్ళీ డిఫరెన్స్ ఏమవుతుంది ప్లస్ 4 అవుతుంది అండ్ ఇక్కడ ప్లస్ 6 కి అండ్ ప్లస్ 12 కి డిఫరెన్స్ ఎంత ఇక్కడ ప్లస్ 6 అవుతుంది సో ఇక్కడ మీరు ఓన్లీ ఫైనల్గా మనకి ఓన్లీ 2 నెంబర్స్ మాత్రమే వచ్చాయి ఫైనల్గా కన్సిడర్ చేసుకున్నట్లయితే మనకి జస్ట్ ప్లస్ 2 అనేది మాత్రమే వస్తుంది సో ఇది మనకి ఈ ప్యాటర్న్ అనేది కరెక్టా కాదా మనకి ఏ విధంగా తెలుస్తుంది ఏ విధంగా తెలుస్తుంది అంటే ఇక్కడ మీరు చూడండి ఈ లాస్ట్ నెంబర్ ఏదైతే ఉందో ఈ వచ్చిన క్వశ్చన్ మార్క్ నెంబర్స్ నుండి ఈ లాస్ట్ నెంబర్ సాటిస్ఫై అవుతే డెఫినెట్గా ఈ ప్యాటర్న్ అనేది కరెక్ట్ అవుతుంది సో ఎందుకంటే మనకి ఇక్కడ 3 నెంబర్స్ ఏ నెంబర్స్ ఉన్నా కూడా డిఫరెన్స్ తీసుకుంటే ఏదో వాల్యూ వస్తుంది కానీ ఈ లాస్ట్ నెంబర్ అనేది సాటిస్ఫై అవుతుందా లేదా అనేది మనం కన్సిడర్ చేసుకోవాలి ఓకే ఇక్కడ ఫైనల్గా ఓన్లీ ప్లస్ 2 యాడ్ చేశారనుకోండి అంటే ఇక్కడ చూడండి ఈ 2 నెంబర్స్ యాడ్ చేస్తే మనకి ఇక్కడ ఒక నెంబర్ రావాలి అంటే ఇక్కడ మనకి ప్లస్ 2 యాడ్ చేస్తే 4 ప్లస్ 2 6 అవుతుంది 6 ప్లస్ 2 ఏమవుతుంది ఇక్కడ 8 అవుతుంది అండ్ ఇక్కడ 12 ప్లస్ 8 ఏమవుతుంది ఇక్కడ 20 అవుతుంది అంటే ఇక్కడ 37 ప్లస్ 20 ఎంత 57 అవుతుంది ఒకవేళ ఈ 57 అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతే దీనివల్ల 87 అనేది కూడా కరెక్ట్ ఆన్సర్ రావాలి కదా చెక్ చేయండి సో ఈ నెంబర్స్ అండ్ హియర్ ఆల్సో ప్లస్ 2 యాడ్ చేస్తే సో 8 ప్లస్ 2 అనేది మనకి 10 అవుతుంది 20 ప్లస్ 2 అనేది ఇక్కడ 30 అవుతుంది సో 57 ప్లస్ 30 87 అనేది మనకి సాటిస్ఫై అయింది సో ఇక్కడ మనకి చాలామంది చాలా మిస్టేక్స్ చేసేవి ఏంటంటే ఆల్మోస్ట్ మనకి ఇక్కడ వరకు టెస్ట్ చేస్తారు ఇక్కడ వరకు చెక్ చేస్తారు ఇక్కడ మనకి ఏదైతే ఆన్సర్ వస్తుందో అది ఆప్షన్స్లో ఉంటుంది బట్ ఈ నెంబర్ అనేది సాటిస్ఫై అవ్వాలి ఈ లాస్ట్ నెంబర్ అనేది సాటిస్ఫై అవ్వాలి మీరు వేరే ప్యాటర్న్ ఏ ప్యాటర్న్ అప్లై చేసినా కూడా డిఫరెన్స్ అడిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది కానీ 87 అనేది రాకపోవచ్చు సో దట్స్ వై సో ఇక్కడ ఏదైతే నెంబర్ ఉందో అది కంపల్సరీగా మనకు వచ్చిన ప్యాటర్న్లో సాటిస్ఫై అవుతేనే అప్పుడు మనం కరెక్ట్ ఆన్సర్గా తీసుకుంటాము ఇక్కడ 57 అనేది సో పర్ఫెక్ట్ ఆన్సర్ ఓకే క్లియర్ నెక్స్ట్ క్వశ్చన్ సో హియర్ నెక్స్ట్ క్వశ్చన్లో 23 అండ్ 30 అండ్ 46 అండ్ 80 అండ్ 141 ఉన్నాయి ఓకే అండ్ ఫైనల్ ఈజ్ అ క్వశ్చన్ మార్క్ సో ఇక్కడ కూడా మనకి ఆల్మోస్ట్ డిఫరెన్స్గానే ఉన్నాయి అండ్ 23కి అండ్ 30కి డిఫరెన్స్ ఎంత ప్లస్ 7 ఇస్ ద డిఫరెన్స్ సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత ప్లస్ 16 ఇస్ ద డిఫరెన్స్ ఇక్కడ ఎంత ప్లస్ 34 ఇస్ ద డిఫరెన్స్ అండ్ హియర్ ద డిఫరెన్స్ ఈస్ అండ్ 40 అండ్ 20 అండ్ 61 సో ప్లస్ 61 సో 7 16 34 61 ఇస్ నాట్ ఎ కరెక్ట్ ప్యాటర్న్ సో ఇంకా డిఫరెన్స్ తీసుకుంటే 7కి 16కి డిఫరెన్స్ ఎంత ప్లస్ 9 అండ్ 16కి దీనికి డిఫరెన్స్ ఎంత 16 అండ్ 18 ఈజ్ అ డిఫరెన్స్ ప్లస్ 18 అండ్ 34కి 61కి డిఫరెన్స్ ఎంత సో 34కి ఇక్కడ మనకి ఈ 2 యాడ్ చేస్తే మనకి 34 వస్తుంది కాబట్టి 34కి 61కి డిఫరెన్స్ మనకి 27 27 ప్లస్ 20 ప్లస్ 30 50 అండ్ 4 ప్లస్ 7 ఓకే సాటిస్ఫైడ్ అంటే ఇక్కడ మీరు చూడండి 9 18 27 అంటే 9 ఇంటూ 2 ఇంటూ 3 అండ్ నెక్స్ట్ నెంబర్ ఏం రావాలి ఇంటూ 4 రావాలి సో 9 ఫోర్స్ 36 రావాలి అంటే ఈ నెంబర్ అండ్ ఈ నెంబర్ యాడ్ చేస్తే ఇక్కడ ఒక నెంబర్ వస్తుంది సో 61 ప్లస్ 36 ఎంత అండి అండ్ 97 అంటే ఈ 2 యాడ్ చేస్తే మనకి ఇక్కడ ఒక నెంబర్ వస్తుంది దాట్ ఈస్ 8 అండ్ 14 ప్లస్ 9 ఈజ్ 23 సో 238 అనేది మనకి పర్ఫెక్ట్ ఆన్సర్ అవుతుంది మనకి ఇక్కడ ఏదైతే ఈ విధంగా వచ్చామో మళ్ళీ ఇక్కడ నుంచి రివర్స్లో ఇక్కడ వెళ్ళడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు ఒకసారి కొన్ని క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అవుతే మీకు ఈజీగా అర్థమవుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ అండ్ 13 38 అండ్ 447 అండ్ 150 అండ్ 51 అండ్ 18 అండ్ హియర్ ఇస్ అ క్వశ్చన్ మార్క్
ఓకే 13, 38, 447, 150, 51, 18 ఇక్కడ మీరు చూడండి 18 కి 51 కి మనకి డిఫరెన్స్ తీసుకోవచ్చు అండ్ 51 కి 150 కి కూడా మనకి ఆల్మోస్ట్ వీ కెన్ టేక్ ద డిఫరెన్స్ అండ్ 150 అండ్ 400 ఆల్సో వీ కెన్ టేక్ ద డిఫరెన్స్ బట్ హియర్ 1000 ప్లస్ ఇస్ దేర్ అండ్ హియర్ ఇస్ అ 400 ఆల్మోస్ట్ మనకి ఒక 900 డిఫరెన్స్ అనేది ఉంది ఓకే బట్ హియర్ ఓన్లీ 20 ఆర్ 30 ఆర్ హియర్ ఓన్లీ ఆర్ 100 డిఫరెన్స్ సో బట్ ఇక్కడ మల్టిపుల్ అనేది మనకి సాటిస్ఫై ఛాన్స్ ఉంది కాబట్టి సో జస్ట్ టేక్ ద మల్టిపుల్ మనకి మల్టిప్లికేషన్స్ అనేవి ఏదైనా సాటిస్ఫై అవుతుందా సో జస్ట్ చెక్ ఇట్ అండ్ ఇక్కడ మీరు చెక్ చేసుకున్నట్లయితే ఓకే హియర్ 50 అండ్ 51 వీ కెన్ టేక్ ద డిఫరెన్స్ అండ్ మనకి డివిజన్ అనేది మనకి ఈజీగా అవుతుంది సో ఇక్కడ మీరు డివిజన్ తీసుకున్నట్లయితే 150 అండ్ 51 ఏ విధంగా 150 డివైడ్ బై 3 ఎంత 50 అండ్ 50 కి ప్లస్ 1 యాడ్ చేస్తే మనకి ఇది సాటిస్ఫై అయింది ఓకేనా సో జస్ట్ చెక్ ఇట్ ఇక్కడ కూడా ఒకవేళ ఇది ఇంటూ 3 అవుతే ఇంటూ 2 అవ్వచ్చు ఇంటూ 1 అవ్వచ్చు హియర్ డివైడ్ బై 1 జస్ట్ చెక్ ఇట్ డివైడ్ బై 1 అంటే 1338 అండ్ ప్లస్ 1 ఇస్ నాట్ ద 447 సో డివైడెడ్ బై 3 సేమ్ నెంబర్ చేయండి డివైడెడ్ బై 3 చేస్తే ఎంత సో 3 4 12 and 13 3 4 and again 12 and 18 3 6 and 446 plus 1 యాడ్ చేస్తే 447 ఇస్ సాటిస్ఫైడ్ 447 అగైన్ ఫర్ దిస్ నెంబర్ జస్ట్ డివైడెడ్ బై 3 చేస్తే 3 1 3 and 14 3 4 and 3 9 and again ప్లస్ 1 యాడ్ చేస్తే మనకి 150 అవుతుంది అంటే ఇక్కడ నెంబర్కి జస్ట్ నెంబర్ ఎక్స్ అనుకుంటే దానికి డివైడెడ్ బై 3 యాడ్ చేసి దెన్ ప్లస్ 1 చేస్తే మనకి వి గెట్ ద రిజల్టెంట్ అంటే హియర్ జస్ట్ ఐ విల్ రైట్ ద క్లియర్లీ సో ఇక్కడ ఏదైతే నెంబర్ మనకి ప్రజెంట్ చేస్తారో సో డివైడెడ్ బై 3 కామన్ డివిజన్ అండ్ ప్లస్ కామన్ అడిషన్ సో హియర్ సో ఈ నెంబర్కి డివైడెడ్ బై 3 ప్లస్ 1 అండ్ హియర్ టు హియర్ అండ్ డివైడెడ్ బై 3 ప్లస్ 1 హియర్ ఆల్సో డివైడెడ్ బై 3 ప్లస్ 1 అండ్ హియర్ ఆల్సో డివైడెడ్ బై 3 ప్లస్ 1 హియర్ డివైడెడ్ బై 3 సో ఎంత 6 ప్లస్ 1 అంటే 7 అనేది మనకి పర్ఫెక్ట్ ఆన్సర్ అవుతుంది సో వాట్ ఎవర్ ద నెంబర్ విచ్ ఈస్ గివ్న్ హియర్ సో డివైడ్ బై 3 అండ్ ప్లస్ అడిషన్ ఈజ్ అ 1 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అండ్ హియర్ 3.9 So here 3.9 is given, 5.1 and 7.5, 11.1 and question mark and 21.9. So here 3.9, 5.1, 7.5, here all the numbers are very near. And manaki 3.9 ki 5.1 ki difference entandi, so 1.2, okay. So 1.2 add chestha manaki, so ikkada here we get that answer. And 5.1 కి 7.5 కి డిఫరెన్స్ ఎంత అండ్ 2.4 అండ్ దీనికి డిఫరెన్స్ ఎంత ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు 1.2 2.4 నెక్స్ట్ ఏమవుతుంది 3.6 12 మల్టిప్లికేషన్స్ అండి సో 12 24 36 నెక్స్ట్ ఏం రావాలి 4.8 రావాలి నెక్స్ట్ ఏం రావాలి 6.0 రావాలి అంటే 16 అంటే 6.0 అండ్ 11.1 కి 4 పాయింట్ అంటే ఇదేమవుతుంది 11 and 4 అండ్ ఇక్కడ ఏమవుతుంది అండ్ 15.9 అనేది సో మనకి పర్ఫెక్ట్ ఆన్సర్ వెరీ సింపుల్ అండ్ జస్ట్ టేక్ ద డిఫరెన్స్ ఓన్లీ ఓకే అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అండ్ హియర్ 13 and 20 39 78 145 అండ్ క్వశ్చన్ మార్క్ సో 39 20 కి మనకి డిఫరెన్స్ ఏమవుతుంది సో 39 20 కి డిఫరెన్స్ తీసుకుంటే మనకి 7 ఈజ్ ద డిఫరెన్స్ ఓకే అండ్ 13 and 20 ఈజ్ అ ప్లస్ 7 అండ్ హియర్ ప్లస్ 19 ఈజ్ ద డిఫరెన్స్ ఓకే అండ్ ఇక్కడ మనకి 38 and 39 ఈజ్ ద డిఫరెన్స్ అండ్ హియర్ అండ్ 65 ప్లస్ 2 67 ఈజ్ ద డిఫరెన్స్ ఓకే సో నెక్స్ట్ మనకి సాటిస్ఫైగా లేదు అంటే దట్ మీన్స్ మనకి 7 19 39 67 అనేది ఒక పర్టిక్యులర్ ప్యాటర్న్ అనేది కాదు సో ఇప్పుడు మనకి వీ షుడ్ గో విత్ దట్ అనదర్ వే అనదర్ స్టెప్ తీసుకున్నట్లయితే 7కి 19కి డిఫరెన్స్ ఏమవుతుంది
plus 12 is the difference. Okay, 19 ki deeniki em avutundi plus 20 is the difference. And 39 ki 67 ki and 27 and 28 plus 28 is the difference. Here also we are not getting, but meer ikkada ok sari observe chesinatlayite 12 ki 20 ki plus 8 anedi difference, ikka nunchi ikkadiki ప్లస్ ఎయిట్ అనేది డిఫరెన్స్. కామన్ నెంబర్స్ అంటే ఇక్కడ కూడా మనకి ఇక్కడ ఈ నెంబర్ రావాలి అంటే, సో డెఫినెట్గా దిస్ నెంబర్ అండ్ సమ్ పర్టిక్యులర్ నెంబర్ అండ్ దిస్ వన్, అండ్ ఇక్కడ నుంచి ఈ నెంబర్ రావాలంటే ప్లస్ ఎయిట్ యాడ్ చేయాలి. సో 28 ప్లస్ ఎయిట్ ఏమవుతుంది, 36 అవుతుంది. 67 ప్లస్ 36 అవుతుంది, 30 ప్లస్ 60 90 అండ్ దిస్ ఈస్ అండ్ 113, సో 103. ఓకే, అండ్ 145 అండ్ దట్ ఈస్ 248 అనేది మనకి పర్ఫెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎస్, 248 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో మనకి ఇక్కడ ఈ రివర్స్ వెళ్ళేటప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్ అండి, సో మనకి చాలా మిస్టేక్స్ చేసే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. ఓకే, నౌ సో నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ అ 300 అండ్ 297 అండ్ 594 991. సో ఓకే, ఎవరైతే ఇంకా నెంబర్ సిరీస్ క్లియర్ కాకుండా ఎవరైతే ఇంకా కన్ఫ్యూజ్ కానీ డౌట్స్ కానీ ఉన్నట్లయితే జస్ట్ కామెంట్ ఇన్ కామెంట్ బాక్స్నే బిలో ఆఫ్ దిస్ వీడియో అండ్ డెఫినెట్లీ ఐ విల్ గివ్ ద రిప్లై. అండ్ 300, సో 300 మనకి డిఫరెన్స్ అనేది 97 అవుతుంది, సో దీనికి 197. సో హియర్ ద డిఫరెన్స్ ఈజ్, సో ఇక్కడ మీరు క్లియర్ చేసుకోవచ్చు 97 ప్లస్ 97, ఇక్కడ 197 అండ్ ఇక్కడ మీరు డిఫరెన్స్ చూసుకున్నట్లయితే అండ్ 4 అండ్ క్యారీ అండ్ 14 7 అండ్ 7 అండ్ హియర్ 8 అండ్ క్యారీ అండ్ 18 అండ్ హియర్ 9 అండ్ హియర్ 297 అండ్ నెక్స్ట్ ఏమవుతుంది 397 కన్ఫామ్గా అండ్ నెక్స్ట్ 497 అవ్వాలి. అంటే ఇక్కడ 8 అండ్ 8 క్యారీ 1 అండ్ 14 అండ్ 1488 విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. సో 1488 ఇక్కడ ఆప్షన్స్లో లేదు కాబట్టి, సో ఎప్పుడైతే మనకి నెంబర్ సిరీస్లో నన్ ఆఫ్ దిస్ కనుక ఇచ్చినట్లయితే చాలా కేర్ఫుల్గా ఆన్సర్ చేయాలి. ఎందుకంటే సమ్టైమ్స్ మనకి చూడండి 1488 అనేది మనకి ఇచ్చిన ఆప్షన్స్లో లేదు, కానీ వీ గోట్ దట్ 1488. ఇఫ్ యూ కన్ఫర్మ్ ద ఆన్సర్, ఇఫ్ యూఆర్ కాన్ఫిడెంట్ ఆన్ ద ఆన్సర్, డెఫినెట్లీ వీ షుడ్ గో విత్ దట్. సో పర్టిక్యులర్ మనకి ఏదైతే ఆన్సర్ వస్తుందో దాని పరంగా వెళ్ళాలి. ఇన్ కేస్ ఇన్ కేస్ ఇఫ్ యూ గెట్ ద డిఫరెంట్ ఆన్సర్ యూ మస్ట్ బి చెక్ ఇట్ ప్రాపర్లీ, దెన్ ఓన్లీ యూ మస్ట్ బి డిసైడెడ్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అండ్ హియర్ 228 అండ్ 252 అండ్ 1008 4032 అండ్ 36288. ఓకే, సో మనకి బిగ్ నెంబర్స్ ఉన్నాయి. ఎప్పుడైతే నెంబర్స్ కనుక థౌజండ్స్లో వెళ్ళాయి అంటే డెఫినెట్లీ వీ షుడ్ నాట్ బి టేక్ ఎనీ డిఫరెన్స్. డిఫరెన్స్ తీసుకుంటే మాత్రం మనకు ఆన్సర్ రాదు. సో డెఫినెట్గా మనకి స్క్వేర్స్ కానీ క్యూబ్స్ కానీ ఆర్ మల్టిపుల్ కానీ, సో ఆ విధంగా తీసుకుంటే మాత్రమే సో వీల్ గెట్ ద ఆన్సర్. బట్ ఇక్కడ మీరు ఈ క్వశ్చన్ మాత్రం కొంచెం డిఫరెంట్ అండి. సో వై, బికాస్ మనకి చాలామంది ఏ విధంగా ప్యాటర్న్ ఉంటుంది, ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ ప్లస్ టూ ఉంటే సో ప్లస్ టూ ప్లస్ టూ ప్లస్ టూ ప్లస్ టూ, ఆర్ ఇంటూ త్రీ ఉంటే ఇంటూ త్రీ ఇంటూ త్రీ ఇంటూ, కామన్ మల్టిపుల్, కామన్ అడిషన్, కామన్ స్క్వేర్, ఆర్ నెంబర్స్ ఇంక్రీజింగ్, ఈ విధంగా ఉంటుంది మనకి. ఓకే, బట్ ఇక్కడ మీరు క్వశ్చన్ ఇందులో చూసినట్లయితే విల్ గెట్ ద డిఫరెంట్ ప్యాటర్న్. ఓకే, సో దట్ ప్యాటర్న్ హియర్ 2 అండ్ 28, ఇట్స్ అ మల్టిపుల్ విచ్ ఇంటూ 14. ఓకే, 28 అండ్ 252 ఈజ్ ఆల్సో మల్టిపుల్. ఓకే, 28 టెన్స్ ఆ 280, సో 280 మైనస్ 28 అంటే 28 నైన్స్ ఆ 252. ఓకే, మల్టిపుల్ అవుతుంది. 252 అండ్ 1008, సో 252 1008 ఈజ్ ఆల్సో మల్టిపుల్ ఆఫ్ 4. 200 ఫోర్స్ 800, 50 ఫోర్స్ 200, 1000 అండ్ 2 ఫోర్స్ 8, క్లియర్. అండ్ 1000 దిస్ వన్ అండ్ సి 1000 ఫోర్స్ 4000, 8 ఫోర్స్ 32 అండ్ ఇంటూ 4 అవుతుంది. ఓకే, అండ్ ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ మీరు చూడండి ఇంటూ 4 ఇంటూ 4 అయింది, వీటికంటే ముందు ఇంటూ 9 అండ్ ఇంటూ 14 అయింది. ఇక్కడ మీరు చూడండి 4000కి 36000 ఉంది, అంటే 4032కి ఇక్కడ ఉన్న నెంబర్ ఒకవేళ 9తో మల్టిపుల్ అవుతే 9 2 18, 8 క్యారీ 1, 9 3 27, 28 8 2 క్యారీ అండ్ 900 ఇస్ ద 2 అండ్ 9 4 36 సాటిస్ఫైడ్, అంటే ఇంటూ 9 అవుతుంది. అంటే ఇక్కడ మీరు చూడండి మిడిల్లో ఇంటూ 4 ఇంటూ 4 అనేది కామన్,
left side into 9, right side into 9. After that, ill ending 14, ikkada kuda next multiple 14 avvali. Ante ikkada em vidhanga avutundi 36,288 into 14 avvali. Okay, so then we will get that correct answer avutundi. So ikkada maniki deen e vidhanga solve cheyali. So direct ga maniki 36,000 and this value ni into 10. Into 10 chesthe em avutundi 36,288,0 avutundi. Into 4 chesthe 4 8 is 32 and 2 carry 1. So sorry, carry 32 kabatti ikkada meer chundi ఈ నెంబర్ని సమ్ xxx సమ్ నెంబర్ యాడ్ చేస్తే ఇక్కడ యూనిట్ డిజిట్లో మనకి 2 మాత్రమే వస్తుంది. ఇక్కడ మనకి ఆప్షన్స్లో చెక్ చేసుకున్నట్లయితే 508032. సో దట్స్ ద ఓన్లీ పర్ఫెక్ట్ ఆన్సర్. మనకి నో నీడ్ టు సాల్వ్ దట్ ఎవ్రీథింగ్ అండ్ మనకి మొత్తం కూడా సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. మనకి ఆ చూస్తే మనకి ఆప్షన్స్లో కరెక్ట్గా మీరు ఫైండ్ అవుట్ చేయగలగాలి అంటే సో ఆప్షన్స్ త్రూ కూడా మనకి ఆన్సర్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ 5030 8032 అనేది పర్ఫెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నౌ సో ఇక్కడ 655 అండ్ 439 అండ్ 314 అండ్ 250 అండ్ 223. సో హియర్ ఇక్కడ మీరు డిఫరెన్స్ తీసుకున్నట్లయితే ఇక్కడ 200 డిఫరెన్స్, ఇక్కడ మనకి 100 డిఫరెన్స్ ఆల్మోస్ట్ సమ్ లెస్ దాన్ 100 డిఫరెన్స్. సో ఇక్కడ మీకు డిఫరెన్స్ తీసుకున్నట్లయితే సో హియర్ అండ్ 439 క్యారీ అండ్ 15 అండ్ 9 ఇస్ ద 6 అనేది మనకు వస్తుంది అండ్ ఆఫ్టర్ దట్ సో క్యారీ అండ్ 1 and 216 ఇస్ ద డిఫరెన్స్ మైనస్ అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ డిఫరెన్స్ ఏమవుతుంది సో దిస్ ఈజ్ 5 and 2 1 సో 125 మైనస్ 125. ఇక్కడ నుంచి ఇక్కడికి డిఫరెన్స్ ఏమవుతుంది 250 and 50 plus 14 అంటే 64 ఇస్ ద డిఫరెన్స్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి డిఫరెన్స్ ఏమవుతుంది దిస్ ఇస్ ద 27 ఇస్ ద డిఫరెన్స్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే so always you must be remember squares and cubes anevi compulsory ga meer gurtunchukovali. ee squares and cubes base cheskoni maniki number series lo number of questions adugutaru kabatti so meer compulsory gurtunchukunte ikkada meer find out cheyadam easy. 216 den cube andi and this is a 6 cube and this one is 5 cube and this is 6 cube and this is this is 4 cube and this is 3 cube. next difference enta raavali 2 క్యూబ్ రావాలి అంటే మైనస్ 8 రావాలి. సో 223 మైనస్ 8 అంటే 215 అవుతుంది. సో 215 ఇస్ ద పర్ఫెక్ట్ ఆన్సర్ బట్ 215 ఈజ్ నాట్ హియర్. నన్ ఆఫ్ దిస్ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఒకవేళ మీకు కనుక నన్ ఆఫ్ దిస్ వచ్చింది అంటే మీరు కాన్ఫిడెంట్గా ఉంటేనే దాన్ని ఆన్సర్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ హియర్ 3732 అండ్ 1244 and 1587 and 1803 and 1928. okay, so ikkada numbers chusinatlayite increase avutu unnai and dantho pottu unit digit lu maniki first number anedi sorry unit digit kaadu ikkada first number anedi 3 tho start ayindi. so ikkada maniki mostly maniki multiple anedi common ga teeskuntam multiples anevi common ga teeskunnatlayite ikkada chundi 18 multiple మనకి 36 అవుతుంది 3600 జనరలీ. 15 మల్టిపుల్ 3000 అవుతుంది. 12 మల్టిపుల్ 2400. సో ఇక్కడ 7 మల్టిపుల్ 1400. దీనికి మల్టిపుల్ అనేవి కామన్గా ఉన్నాయి బట్ ఈ నెంబర్స్కి మల్టిపుల్ అనేది డబుల్ వాల్యూస్ అనేవి సో అక్కడ లేవు కాబట్టి డెఫినెట్గా ఇది మల్టిపుల్ కాదు. ఓకే, సో ఇది మల్టిపుల్ కానప్పుడు మరి ఏంటి? సో మల్టిపుల్ కానప్పుడు జస్ట్ చెక్ ఇట్ ద డిఫరెన్స్. ఓకే, సో దీనికి డిఫరెన్స్ ఎంత ఉందండి? సో హియర్ 5 and 2 1 సో 125. ఓకే, ప్లస్ 125 డిఫరెన్స్ అనేది మనకి సో ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇక్కడ దీనికి డిఫరెన్స్ ఎంత ఉంది? అండ్ క్యారీ అండ్ 6 అండ్ దిస్ వన్ ఈస్ అండ్ 216 అనేది మనకి ఇక్కడ డిఫరెన్స్ వస్తుంది. ఓకే, సో ప్లస్ దీనికి డిఫరెన్స్ ఏమవుతుంది? 3 and 4 and 3. 343 ఇస్ ద డిఫరెన్స్ ప్లస్ దీనికి డిఫరెన్స్ ఏమవుతుంది? అండ్ హియర్ 2 and 1 5 512 అండ్ ఇక్కడ మీకు ఏమవుతుంది? 729 అవుతుంది. సో ఇక్కడ మీరు చెక్ చేసుకున్నట్లయితే 729 కావచ్చు, 512 కావచ్చు, ఇవన్నీ కూడా మనకి క్యూబ్ వాల్యూస్. వెయిట్ క్యూబ్ వాల్యూస్. దేని క్యూబ్?
9 cube, idi 8 cube, this is 7 cube, this is 6 cube, this is 5 cube and next vachesi manaki 4 cube ravali. 4 cube enta 64 ante ee number plus e number add chesthe manaki edaithe ostundo so adi manaku answer avutundi. 4 plus 8 2 carry 1 and 6 plus 2 plus 9 and next one is 19, so that is 1992 is the correct answer avutundi. Okay, next one. So here 150309000 and here ikkada vachundi starting lo 45000 undi. Okay, so ikkada maniki one point lo undi ante definitely idi divide avutundi. Dento divide avutundi ikkada chundi 9 ki 45 ki multiply em avutundi 9 5 za 45. Okay, so ante ee number 5 tho divide avvali ante 45030 ni 5 tho divide chesthe 5 9s are 45 and 0 0 5 6 so 9006 అవుతుంది. కనుక 9000 ఉన్నారు అంటే 9006 మైనస్ 6 చేశారు. ఓకే ఫైన్, దీని ఇది ఏ విధంగా ఉంది, సో 5 5 1s are 5 and 45 8s are 100 అంటే దీన్ని డివైడెడ్ బై 5 చేసి మైనస్ 5 చేస్తే ఈ నెంబర్ వస్తుంది. అంటే ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో ఒక టూ నెంబర్స్ మీరు చెక్ చేసుకున్నట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ మీరు హియర్ జస్ట్ ఎ మినిట్ ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే దిస్ నెంబర్ డివైడెడ్ బై 5 మైనస్ 6 ఓకే అండ్ దిస్ నెంబర్ డివైడెడ్ బై 5 minus 5. Okay, and next one e number obviously divided by 5. Ikkada 6 5 ikkada minus 4 avutundi. E number divided by 5 minus 3 avutundi and this number divided by 5 minus 2 avutundi. 68 divided by 5. So manaki divided by 5 kaani into 5 kaani into 25 kaani divided by 25 kaani ivanni kuda easy ga solve cheyochu. Idi dinni e vidhanga solve cheyochu, 68 into 2 by 10 ga rasan ankonni. 2 by 10 ante 1 by 5 kada. 68 2 za 136 divided by 10 ante enta, so 13.6 anedi manaku answer avutundi. 13.6 ni man em cheyali, minus 2 cheyali. మైనస్ 2 చేస్తే మనకి 11.6 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. సో 11.6 విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్. సో 62 అండ్ ఇక్కడ మనకి డైరెక్ట్ ఉన్నాయి అండ్ 62 అండ్ 187 అండ్ హియర్ ఇట్స్ వెరీ క్లియర్ అండ్ ఇక్కడ మనకి 5 అండ్ 25 ఇస్ ద డిఫరెన్స్, హియర్ 7 అండ్ 0 అండ్ 100 ఇస్ ద డిఫరెన్స్ అండ్ ఇక్కడ మనకి 225 అనేది మనకి డిఫరెన్స్ ఉంటుంది క్యారీ అండ్ 12 అండ్ 7 అండ్ ఓకే అండ్ ఇక్కడ మనకి 0 అండ్ 8141 అండ్ 440 ఇస్ ద డిఫరెన్స్. ఇక్కడ మీరు చూడండి ప్లస్ 25 ప్లస్ 100 ప్లస్ 225 ప్లస్ 400 ప్లస్ 25 ఎంత అండి, 5 స్క్వేర్, ఇదెంత 10 స్క్వేర్ అండ్ 225 ఎంత, 15 స్క్వేర్ అండ్ ఇదెంత 20 స్క్వేర్, అంటే 5555 డిఫరెన్స్తో ఉంది. అంటే ఇక్కడ ఇంకేం రావాలి, 25 స్క్వేర్ రావాలంటే 625 డిఫరెన్స్ రావాలి. అంటే 812కి 625 యాడ్ చేయాలి అంటే 1437 విల్ బి ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ 586 and 587 అగైన్ 586 రాశారు. ఓకే, సో బట్ ఇక్కడ మళ్ళీ డిఫరెన్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఆల్మోస్ట్ మనకి సేమ్ ఉన్నాయి, 586 587కి ఎంత, ప్లస్ 1, మళ్ళీ దీనికి డిఫరెన్స్ ఎంత, మైనస్ 1, ఇక్కడ డిఫరెన్స్ ఎంత, మైనస్ 5 అండ్ హియర్ డిఫరెన్స్ ఎంత అవుతుంది మనకి, మైనస్ 11 ఉంది. సో ఇక్కడ మనకి తెలియదు. కానీ ఇక్కడ మీరు చూడండి ఫస్ట్ ఏమో ప్లస్ వాల్యూ ఉంది, నెక్స్ట్ టోటల్గా కూడా మైనస్ వాల్యూస్ వచ్చాయి. అంటే ఇక్కడ మరి మళ్ళీ డిఫరెన్స్ తీసుకోండి, ఇక్కడ ఎంత, మైనస్ 4. ఓకే, సో మనకి మైనస్ 1 మైనస్ 4 విల్ బి మైనస్ 5, దీనికి దీనికి డిఫరెన్స్ ఎంత, మైనస్ 6 అనేది డిఫరెన్స్. ఇక్కడ 4 6 అయింది, 4 6 అనేది 2 డిఫరెన్స్. ఇక్కడ మనకి మైనస్ 2 చేశాను అనుకోండి, ప్లస్ 1 మైనస్ 2, ప్లస్ 1 మైనస్ 2 వాల్యూ మైనస్ 1 కదా, సాటిస్ఫైడ్. అంటే ఇక్కడ ప్లస్ 1 మైనస్ 2 విల్ బి మైనస్ 1, ఆఫ్టర్ దట్
minus 1 minus 4 will be minus 5. Next minus 5 minus 6 will be minus 11. ఇప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ ఈ నెంబర్ రావాలి అంటే ఈ రెండు వ్యాచెస్ ఇక్కడ వచ్చింది కదా, అండ్ హియర్ ఆల్సో మైనస్ 2 మైనస్ 4 మైనస్ 6 మైనస్ 8 అనేది సాటిస్ఫై అవుతుంది. సో మైనస్ 11 మైనస్ 8 అంటే మైనస్ 19. సో 570 మైనస్ 19 విల్ బి 551 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 551 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో మనకి జస్ట్ డిఫరెన్స్ తీసుకుంటే మనకు ఆన్సర్ అనేది క్లియర్ అవుతుంది. అండ్ 3, 4, 12, సో ఓన్లీ కొన్ని నెంబర్స్ మాత్రమే ఇచ్చారు మనకి 3, 4, 12. ఇక్కడ మనకి డిఫరెన్స్ తీసుకుంటే ఎంత అండి? 1. ఇక్కడ డిఫరెన్స్ తీసుకుంటే 8. సో 1, 8. ఓకే, 1, 8 అంటే ఇది 1 అనేది 1³ తీసుకోవచ్చు, 2 అనేది 2³ తీసుకోవచ్చు డిఫరెన్స్. ఇక్కడ 3³ తీసుకుంటే 27 అవుతుంది కదా, అంటే 12 ప్లస్ 27 39 అవుతుంది. 39 బట్ ఆప్షన్లో లేదు, నన్ ఆఫ్ దిస్ ఉంది. ఒకవేళ ఇక్కడ 3³ అవుతే నెక్స్ట్ 4³ రావాలి కదా, అంటే ఇక్కడ నోట్ చేస్తాను 3, 4, 12 క్వశ్చన్ మార్క్ 196. ఇక్కడనే చాలామంది మిస్టేక్స్ చేస్తారండి. సో ఇక్కడ మనకి 3 అండ్ 4లో మనకి 1 ఇస్ ద డిఫరెన్స్, అండ్ ఇక్కడ మనకి 8 ఇస్ ద డిఫరెన్స్, అండ్ హియర్ సమ్ ఎక్స్ నెంబర్, అండ్ హియర్ సమ్ క్వశ్చన్ మార్క్. సో మనకి 1ని 1³ రాసుకోవచ్చు, ఇక్కడ దీన్ని 2³ నోట్ చేసుకుంటే ఇది మనకి 3³ రావాలి, ఇది మనకి 4³ రావాలి. 3³ ఎంత? 27. అంటే 12 ప్లస్ 27 ఎంత? 39. అంటే 39, 4³ ఎంత? 64 రావాలి. అండ్ 39 ప్లస్ 64 అంట 196 అనేది రావట్లేదు. అంటే ఈ ప్యాటర్న్ అనేది రాంగ్. సో మనకి ఏదైతే ప్యాటర్న్ వచ్చిందో అది కంపల్సరీగా మొత్తం నెంబర్స్లో అన్నింటిలో సాటిస్ఫై అవ్వాలి, కానీ ఇక్కడ మనకి 196 అనేది సాటిస్ఫై అవ్వడం లేదు, అంటే ఆ ప్యాటర్న్ అనేది రాంగ్. ఇక్కడ మనకి 3, 4, 12. సో ఇక్కడ మనకి అవ్వట్లేదు అంటే మల్టిపుల్ తీసుకోండి, 3 అండ్ 4కి వెరీ నియర్ 3 × 1, 3 ప్లస్ 1 యాడ్ చేస్తే మనకి 4 అవుతుంది. ఓకే, అండ్ 4 × 2, 8 అవుతుంది, ప్లస్ 4 యాడ్ చేస్తే మనకి 12 అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ 4 × 12, అండ్ ఇక్కడ మనకి 1 × 1 × 2 చేస్తారు, అండ్ నెక్స్ట్ 12 × 3 ప్లస్ 1, 4 ఉంది, అంటే 1 అంటే ఎంత? 1² 2² 3² అంటే 9. 12 × 3 = 36. 36 ప్లస్ 9 అనేది 45 అవుతుంది. ఓకే, చెక్ చేయండి, 45 అనేది కరెక్టేనా కదా. అండ్ 45 × 4 ప్లస్ 1² 2² 3² 4² 64. 45 4 ఎంత? 45 2 90. 45 4 180. 180 ప్లస్ 64, అండ్ దట్ ఈస్ సారీ 180 45 ప్లస్ × 1 × 3 × 4. సో 196 × 3 ప్లస్ 3². ఓకే, సారీ ఇక్కడ 4² 16 రావాలి. ఓకే, సో 16 అనేది, సో 196 అనేది సాటిస్ఫై అవుతుంది. ఓకే, సో దిస్ ఈస్ 196 అంటే సాటిస్ఫై అవుతుంది కదా, అంటే మనకి ఇక్కడ రావాల్సిన నెంబర్ ఎంత? 45 విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. నేను 64 4³ తీసుకున్నాను, 4² ఇక్కడ మనం స్క్వేర్స్ తీసుకున్నాం, 1² 2² 3² 4² విల్ బి 16. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, అండ్ 0 0 5 18 43 84 145. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 0తో స్టార్ట్ అవుతుంది, అండ్ 0కి 5కి డిఫరెన్స్ ప్లస్ 5, 5కి 18కి డిఫరెన్స్ 13 ఇస్ ద డిఫరెన్స్, అండ్ ప్లస్ దీనికి డిఫరెన్స్ ఎంత? ప్లస్ 25 ఇస్ ద డిఫరెన్స్, అండ్ హియర్ ఇస్ ద డిఫరెన్స్ విల్ బి 1 అండ్ 4 41. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ డిఫరెన్స్ ఈస్ 61 ప్లస్, అండ్ హియర్ డిఫరెన్స్ ఇక్కడ మనకి ఎలాంటి సీక్వెన్స్ అనేది క్లియర్ లేదు, అండ్ ఇక్కడ మనకి డిఫరెన్స్ తీసుకున్నట్లయితే 8 అవుతుంది, అండ్ హియర్ డిఫరెన్స్ ప్లస్ 12 అవుతుంది ప్లస్, అండ్ ఇక్కడ మనకి డిఫరెన్స్ 25 అండ్ 15 ప్లస్ 16 అవుతుంది. ఎస్, ఇట్స్ వెరీ క్లియర్. ప్లస్ 8 12 16 20, అండ్ నెక్స్ట్ ఏం రావాలి? ఈ నెంబర్ నుంచి నెక్స్ట్ నెంబర్ రావాలంటే ఇక్కడ ఒక నెంబర్ రావాలి, అండ్ ఈ నెంబర్ రావాలంటే సో ఇక్కడ మనకి ప్లస్ 24 అనేది యాడ్ చేయాలి, అంటే 85 అనేది యాడ్ చేయాలి. సో
145 plus 85, 550 and carry 1, and 14 plus 8 is a 22 and 23 and 230, but 230 is not there, so but none of this will be the correct answer out on the, okay. Next one, and here 1 1 3 24 and 360 and 8640 and 3,02,400 and 2,400 and into sum. So, here we have very clear. So, definitely it is multiple, not based on addition or difference. Okay. And 1 key, 3 key, we have difference multiple. So, into 3 is equal. And 3 key and 24 key difference is equal. Into 8 difference అవుతుంది అండ్ ఇక్కడ మనకి 24 కి 24 టెన్స్ ఆ 240 అంటే ఇంకా మనకి రిమైనింగ్ అవుతుంది 120 డిఫరెన్స్ కాబట్టి అండ్ డెఫినెట్ గా ఇంటూ అండ్ 15 అవుతుంది అండ్ ఇక్కడ మనకి డిఫరెన్స్ ఏమవుతుంది అండ్ 24 ఆ ఇంటూ 24 అండ్ ఇక్కడ మనకి ఇంటూ 35 అవుతుంది ఓకే సో బట్ ఇక్కడ మనకి క్యాలిక్యులేషన్ అనేది స్పీడ్ ఉండాలి వీటికి ఎందుకంటే మనకి ఈ ఇక్కడే మనకి చాలామంది ల్యాగ్ అయిపోతారు 5 కి అండ్ 3 కి అండ్ 8 కి డిఫరెన్స్ ఎంత ప్లస్ 5 ఇస్ ద డిఫరెన్స్ అండ్ హియర్ డిఫరెన్స్ ఇస్ ద ప్లస్ 7 ఇస్ ద డిఫరెన్స్ అండ్ హియర్ ద డిఫరెన్స్ ఇస్ ప్లస్ 9 ఇస్ ద డిఫరెన్స్ హియర్ ప్లస్ 11 ఇస్ ద డిఫరెన్స్ ఇక్కడ మీరు చూసినట్లయితే 5 7 9 11 నెక్స్ట్ 13 డిఫరెన్స్ రావాలి ప్లస్ 13 డిఫరెన్స్ ఇస్ క్లియర్ అండ్ 35 ప్లస్ 13 48 అంటే ఈ నెంబర్ 48తో మల్టిపుల్ అవ్వాలి సో ఇక్కడ చూడండి 302400 ఇంటూ 48 ఓకే సో దీన్ని నేను సింపుల్గా స్ప్లిట్ చేసుకొని సాల్వ్ చేస్తాను ఏ విధంగా సో 302400 ఇంటూ 40 ప్లస్ 8 చేస్తాను ఓకేనా సో ఇక్కడ మనకి 40 ప్లస్ 8లో ఫస్ట్ ఆఫ్ ఆల్ 302400 ఇంటూ 4 అంటే ఏ విధంగా అవుతుంది 400 40 44 16 క్యారీ 1 42 8 19 అండ్ 43 12 అవుతుంది ఓకేనా సో ఇక్కడ మనకి 40 అంటే 129600 వచ్చింది మనకి ఇంకొక నెంబర్ ఇంకో 0 యాడ్ చేస్తే ఇంటూ 40 అవుతుంది 8 అంటే ఎంత ఆల్రెడీ ఇంటూ 4 చేసాం కదా మళ్ళీ ఇంకొక నెంబర్ అంటే మళ్ళీ అదే నెంబర్ యాడ్ చేస్తే ఇంటూ 8 అయిపోతుంది కదా 002 క్యారీ 1 18 99 క్యారీ 1 అండ్ 5 అండ్ 2 అండ్ ఈ నెంబర్ 2592 2592 00 ఓకే ఇక్కడ కాదు అండ్ 2592 00కి యాడ్ చేస్తే క్లియర్ అవుతుంది అండ్ 000 అండ్ 2 అండ్ హియర్ ఇస్ ద 15 క్యారీ 1 15 5 క్యారీ 1 అండ్ 5 అండ్ 1555 వస్తుంది సారీ సో ఇక్కడ ఇది స్మాల్ క్యాలిక్యులేషన్ మిస్టేక్ ఐ విల్ డూ ఇట్ అగైన్ ఓకే అండ్ ఈ నెంబర్ని 40 మల్టిపుల్ విత్ 48 సో 302400ని సో ఇంటూ 4తో చేస్తే 400 44 16 సిక్స్ క్యారీ 1 42 8 19 అండ్ 400 43 12 ఓకే సో ఈ నెంబర్ అంటే ఏమవుతుంది 1209600 యాడ్ చేస్తే ఇంటూ 40 అయిపోతుంది సో మనకి 1209600 మళ్ళీ యాడ్ చేస్తే 8 అయిపోతుంది దట్ మీన్స్ 2 క్యారీ 1 9 18 దిస్ ఇస్ 19 9 క్యారీ 1 1 అండ్ దిస్ ఇస్ 12 సో ఈ నెంబర్ని 1219 ఓకే ఓకే సో హియర్ 1219200 సో ఇక్కడ యాడ్ చేస్తే 002 అనేది వస్తుంది మనకి అండ్ 15 5 క్యారీ 1 అండ్ 10 11 1 క్యారీ 1 3 అండ్ 3 1 సో 1 33 15 200 వస్తుంది నో 1 4 5 అండ్ ఐ థింక్ ఇట్స్ సంథింగ్ ఇస్ మిస్టేక్
and 40 into 48 kada into 48 lo 48 so zero zero carry one and 9 10 99 carry one and 1 12 ikkada maniki 24 sorry okay so ikkada maniki 12 kaadu 24 add avutundi at 24 and ikkada maniki 5 avutundi and 2 so 24 and so I think some mistake ayindindi just a minute so where I did mistake so into 48 direct chesthen so direct chesthe 8 okay so 0 0 0 400 400 and 4 4 16 6 carry 1 4 2 8 1 9 and 400 4 3 12 okay so I think so 0 0 and here is a 8 vastundi maniki and it's I think did mistake 1 4 5 1 5 and 200 will be the correct answer vastundi into 48 302400 into 48 so into 40 plus 8 చేస్తే సరిపోతుంది into 40 అంటే so into 40 అంటే multiple with 4 400 400 4 4 16 carry 1 4 2 8 1 9 and 400 4 3 12 and one more 0 and 8 8 అంటే మళ్ళీ దీనికి డబుల్ అండ్ హియర్ 1 2 0 9 6 0 0 కి సో డబల్ చేస్తే దట్ ఈస్ 0 0 అండ్ 2 అండ్ క్యారీ 1 అండ్ 10 19 అండ్ 0 4 2 2 4 0 9 2 00 ఎస్ సో 0 0 2 15 క్యారీ 1 అండ్ 10 అండ్ హియర్ 5 4 1 4 5 0 5 so maniki 1 4 5 1 4 5 1 5 sorry this is a 1 5 and 200 1 4 5 1 5 200 anedi correct answer avutundi just a small calculation mistake so but here if you do that speed maniki ilante multiple big numbers ni definitely ga maniki multiple maatrame vastundi difference anedi maniki almost raakapovachu okay and next one 10 15 15 12.5 and 9.375 and this one ओके सो इक्कड़ मन की नंबर चूसिनट्लयिते 10 की 15 की मन की डिफरेंस ए विधंगा उंदी सो 5 इज द डिफरेंस सो इक्कड़ मन की 0 सो इक्कड़ मन की मल्ली बैक वच्चेसिंदी अंटे माइनस वच्चेसिंदी अंटे 2.5 सो 2.5 नेगेटिव रिवर्स वच्चिंदी मन की बट डिफरेंट गा उन्नायि सो हियर मन की इलांटि क्वेश्चंस के विधंगा सॉल्व चेयाली सो हियर जस्ट अ मिनट सो ఇక్కడ మనకి డిఫరెన్స్ తీసుకుంటే మనకి ఆల్మోస్ట్ ఆన్సర్ వచ్చే ఛాన్స్ లేదు ఎందుకంటే మనకి 0 వచ్చింది మనకి 2.5 అగైన్ సమ్ డిఫరెన్స్ సో ఇక్కడ 10 into 3 is equals to 30 వస్తుంది ఈ 30 ని డివైడెడ్ బై 2 చేస్తే మనకి 15 అనేది సటిస్ఫై అవుతుంది అంటే డివైడెడ్ బై 3 అండ్ సారీ into 3 into 3 అండ్ డివైడెడ్ బై 2 అగైన్ మనకి 15 అండ్ 15 కి सो इक्कड़ मीरु चूसिनट्लयिते इंटू 4 15 4 अंड डिवाइडेड बाय 4 अंड इक्कड मल्ली 15 अंड दीनिकी इंटू 5 डिवाइडेड बाय 6 अनेदी मनकी आंसर अवुतुंदी इक्कड इंटू 6 डिवाइडेड बाय 8 अंड इक्कड इंटू 7 डिवाइडेड बाय 10 इक्कड इंटू 8 डिवाइडेड बाय 12 चेस्ते मनकी आंसर वस्तुंदी सो इंटू 8 6.5625 की इंटू 8/12 अंटे एंत सो 8 4 3 4 2 and 4 3 ओके 4 2 अंटे मन की 6.5625 इंटू 2/3 सो 2 5 ओके डायरेक्ट मन की आंसर 3 3 1 3 सो 3 2 6 and 3 1 3 and 26 सो 3 8
24 and 22 and 37s and 35s. So maniki number ni multiply chaste, double chaste. So ikkada maniki 25s are 10, 0, sorry. So maniki number ni maniki into multiple with 2 maniki calculate chaste. So direct maniki 4.375 maniki answer chestundi. So it's very clear. అండ్ మనకి ఈ క్యాలిక్యులేషన్స్ అనేవి కొంచెం స్పీడ్ ఉండాలండి, ఎందుకంటే మనకి ఈ క్యాలిక్యులేషన్ దగ్గర మనకి చాలామంది సో లేట్ చేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ మనకి 17, ఈ 17th క్వశ్చన్ మనకి హోంవర్క్ ఇస్తున్నాను. ఓకే, అండ్ 17th క్వశ్చన్, సో మనకి స్క్రీన్ షాట్ తీసుకోండి 17th క్వశ్చన్ యాజ్ వెల్ యాజ్, సో ఇంకా మీకు 18th క్వశ్చన్ దీన్ని కూడా మీకు హోంవర్క్ ఇస్తున్నాను, అండ్ 19th క్వశ్చన్ కూడా. సో సాల్వ్ చేసి కింద కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి, అండ్ డెఫినెట్గా అది కరెక్టో కాదని నేను ఆన్సర్ మీకు రిప్లై ఇస్తాను. అండ్ 20th క్వశ్చన్ ఆల్సో మనకి 4 క్వశ్చన్స్ అనేవి మీకు హోంవర్క్ ఇవ్వడం జరిగింది. ఈ 4 క్వశ్చన్స్ కూడా ప్రతి ఒక్కరు కూడా సాల్వ్ చేసి సో కింద కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి. అండ్ దట్ ఈస్ ద సెషన్ అబౌట్ నెంబర్ సిరీస్ పార్ట్ 2. సో ఇంకా ఎవరైతే లైక్ చేయని వాళ్ళు ఉన్నారో కంపల్సరీగా అడ్డా 247 తెలుగు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ డెఫినెట్గా ఏపీఎస్ఐ బ్యాచ్ అనేది అడ్మిషన్స్ క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, సో అండ్ డిస్కౌంట్ అనేది కూడా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో ఎవరైతే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండ్ ఏపీఎస్ఐ బ్యాచ్కి జాయిన్ ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరు కూడా అడ్డా 247 తెలుగు ఛానల్లో మనకి బ్యాచెస్ అనేవి స్టార్ట్ చేశాము. అండ్ యూస్ టూ కోడ్ Y212 అండ్ యూ విల్ గెట్ ద డిస్కౌంట్ ఫర్ ద బ్యాచెస్ ఆల్సో. అండ్ మళ్ళీ నెక్స్ట్ సెషన్లో అండ్ నెంబర్ సిరీస్ పార్ట్ 3తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ వాచ్ అడా 247 తెలుగు యూట్యూబ్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.